సిగ్గును మళ్ళా గుర్తు చేస్తారు. సరే నేను పోతా. పోతే పోతే అని చెప్పి లగ్నం చేసుకో, పిల్లల్ని చూడాలా. ఏమో అవన్నీ మా బాబుకు తెలుసు. పిల్లగాడు అమాయకుడు, ఎటువంటి పిల్ల వస్తుందో సుఖపడుతుంది. బాబు పదిహేను మందిని పిలిచింది అత్తగాడ. అరే ఇంకొక ఐదుగురు అయితే సరిపోతుండే. ఎందులో ఇవాళ హుషారుగా ఉన్నావు. ఏ ఏం లేదు బాబు, గావ కలిసింది. పిల్లని చూడన్నా అన్నది గందికే. అయినా ఇప్పుడు నాకు పెళ్ళెందుకే? అవును మరి, నీకు పెళ్ళెందుకురా, అది పిచ్చి తల్లి. అంటే ఏంటిది బాబు, నాకు పెళ్ళద్దా? కోరునా పిసనా కొడుక, నీకు చిన్నప్పుడే నీ మరదలతో పెళ్ళయింది, కానీ అది వాళ్ళ ఇంటికానే ఉన్నది. నేనే అనుకుంటున్నా నిన్నాడు పంపి నీ పెళ్ళాన్ని తీసుకురమ్మని. చి, గంత చిన్నప్పుడు తెలవకుండా పెళ్ళెందుకు చేసిరే? మీ అమ్మ చివరి కోరికరా? ఆమె చివరి చూపులా నా కొడుకు పెళ్లి చూడాలంటే చేసిన. బామ్మో మా బాబు బంగారం, పెళ్ళద్దట ఘోరం భయమైంది నాకు. మీ మామల్లది పక్క పంటూరే, రెండు రోజులైనాక వదిలి. సరే కానీ నీకు ఇష్టమని మటన్ అండినా తినిపో. సరే బాబు. బచ్చి రెండు రోజులు ఆగి ఒక్క నాకు లేదు. పొద్దు లేచి మా మావాళ్ళ ఇంటికి వెళ్ళుడే. ఏందు బాగా హుషారుగా ఉన్నావు, మీ మావాళ్ళ ఇంటికి పోతున్నావు కదా మరి. మంచి రెడీ అయినా, ఇంకొంచెం పౌడర్ వేసుకున్నా. ఇంకొంచెం వేసుకుంటే కుక్కలు గెదుతాయి. సరే బాబు, ఖర్చులకు పైసలు. మా మావకు చాక్లెట్లు, కారపూసలు, పల్లి పట్టిలు తీసుకోవాలి. అప్పో నీ ఇగరం గవి, మీ మామదీనుడు కానీ పిల్లలకి కానీ చెప్పరాదురా ఇత్తది. నువ్వు మస్తు మంచిదే బాబు. చెప్పినా నీ గుర్తుంచుకో, మీ అత్తమ్మ దగ్గర పైలం మంచిగా మీదలు. వాళ్ళు ఏది పెడతారు దీని, తిండిపోతాను లేక ఆగమానం చేయకు, మంచిగుండు. మీ మావకు తూర్పుకూర అంటే బాగా ఇష్టం. అయ్యాలి మనం చేసుకున్నాం చూడు, అదే. నువ్వు కూడా అదే కూరతో ఆయన ఉందడు దీని. ఆ కూరని ఏమంటారు బాబు? తోటికూర అంటారు. ఓ తోటికూరనా? సరే బాబు పేస్తా. తూటుకూరా 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 తూటుకూరా. ఏదో ఉండే పోయి, ఏదో ఉండే ఈడబడ్డది. ఆ ఈయనబడ్డది ఏడబడ్డది. అవుతా మీ
ఏమైందా? తుల బంగారమైంది, అదే చూస్తున్నా. బంగారమా? దొరకబడితే నాకు ఏం తత్తది కదా. అంత తూటుకూర వాసన వస్తుంది. దొరికింది. ఏం దొరికింది? ఏడిది నీకు ఇచ్చేది నా తూటుకూర. గిదేకి అక్కడ చూసినా బంగారం కాదు. ఏపీలో పిసోడున్నాడు. తూటుకూర 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 తూటుకూర. మామూలు లెక్కన ఉండే మనిషి అడుగుతా. అవే పెద్ద మనిషి. మా మామూలు ఇల్లు ఎక్కడా? మీ మామేవాళ్ళు? మా మామనే. మీ మామ పేరు ఏంది? మా మామ పేరా? కోళ్ళ కొమరయ్య. మీ కొమరయ్య ఇల్లు అక్కడా? వెళ్ళిపో. గదే అనుకుంటున్నా, అప్పటి నుండి పేస్తా. మామా ఓ మామా మామా ఉన్నారా? మామా అయ్యోళ్ళుడు, నేను మీ అత్తని. అత్త నువ్వు కత్తి లక్కున్నావు. అప్పుడు బాగా సన్నగా ఉండి ఉంటుంది, పని బాగా ఎత్తునేంది. దొడ్డైనా? అవును, పొద్దున్న ఎత్తనే శనికాడికి పోతా. అయినా మావేడి? మామ బర్ల కొట్టం కాడు ఉన్నాడు. నువ్వైతే ఇంట్లోకి రాలేడు. కూర్చో, నేను చాయ్ పెట్టుకొస్తా. నువ్వు ఒక్కనే ఉన్నావా? ఇంట్లో ఎవరు లేరా? అవో గట్లంటావేందల్లుడు. ఏ గదే, మీ కొడుకు లేడా అని? ఓ మీ బామ్మడిదా? సీను, అరే సీను. అమ్మా. మీ బావరా? బావనా? ఎప్పుడు వచ్చినావు బావా? నేనా? ఇప్పుడు వచ్చిన బా. మరి అత్త ఇంకెవరు లేరా ఇంట్లో? ఓ బుజ్జ ఇంట్లో నల్లుడు ముగ్గులేసుకుంటుంది. స్వప్న, ఓ స్వప్న. ఎవరొచ్చిరో చూడు. ఎవరమ్మాయినా? మీ బావనే. ఏంటి అల్లుడు? ఎవలినే అంత పాము లెక్క సుట్టాలు చుడతాడు. ఆయనకు వాళ్ళ అమ్మ లెక్క సిగ్గు ఎక్కువ. నువ్వు కూసాని మాట్లాడు, నేను పోయి చాయ్ పెట్టుకొస్తా. రారా, నువ్వు బాబు తెలుసుకోదు. నీకు ముగ్గులే వేయచ్చు. మంచిగా చేసినావు. మా ఇంట్లో ముగ్గులు వేసిన వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు పోయి ఆకలి మస్తు పెద్దగా చేస్తా. నాకు బుక్కులనే వేస్తుంది, వాకిట్లో ఏ రాదు. అయ్యో అయితే ఏంది, నువ్వు బుక్కులేయి, నేను తీసుకుపోయి అవి ఇట్లా ఆకిట్ల అంటూ పెడతా. అబ్బో ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం 9 ఎకరాలు నేనే చేస్తా. అది పోను కానీ ఏం తెచ్చినా చెప్పుకో. ఏమో గాజులు కావచ్చు. అవి కాదు, ఇగో కారపూసలు. ఇవి నాకెందుకు? తినడానికి. చిన్నప్పుడు నువ్వు బాగా తింటావు కదా, అందుకే తెచ్చిన. అప్పుడంటే చిన్నోళ్ళం, తిన్నాం. ఇప్పుడు తింటామా? అయితమైతి ఒకటి. అంత మాడిపోయినాయి. ఏ నీ మాడు పాడిగాను, కానీ నువ్వు అప్పటికంటే ఇప్పుడే మంచిగా ఉన్నావు. నువ్వు
ఉన్నదంతే కాకపోతే కొంచెం దొడ్డైనో కానీ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు ఇప్పుడు పోయంప ఏ ఇప్పుడు కాదు రేపు పొద్దున కదా ఏ మల్లుడు ఎప్పుడు వచ్చినావు ఇంత ముందు వచ్చిన గంట అవుతుంది అంత బాగానా ఇంత బాగామ్మా బాబు బాగున్నాడా బాగున్నాడు కూర్చో ఏ బామ్మ ఏం వేసారు పొలమా పత్యా ఆరు ఎకరాలు పొలం వేసినాం మూడు ఎకరాలు పత్తి వేసినాం ఏమన్నా తీసుకుంటావా కట్నమా దాని గురించి అంతమ్మ బాబుకే తెలుసు కట్నం కాదయ్యా తెల్లదా ఎర్రదా ఏ తాగుతుంది ఏదా ఇన్ని రోజులకి యాదికి వచ్చినావా మా బావకి ఇప్పుడు పంపిండు సరేమో నేను పోతా చీకటి అవుతుంది ఎటు ఏది గియాలని వచ్చి గియాలని పోతావా అది కాదు మామ శనికాడ మస్తు పని ఉంది అరే బోధువుది ఉండు అబ్బా నీ ఇంటికాడ అత్త అని చెప్పిన ఉండొచ్చు కదా మళ్ళీ ఉంటుంది ఇప్పుడు పోతా మామ అయ్యో అల్లుడు గట్ల పోతే ఎట్లా మీ బాబు ఏమనుకుంటాడు చుట్టుపక్కల వాళ్ళు అల్లు నీ ఒక పూటనైనా ఉండమనలేదు అనుకోరా గదేం లేదత్త పోతా నేను పోతా పోతే పోనీ తీ అమ్మా మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాడు ఏ గట్ల కాదు కానీ ఉంటుంది అవినా ఇంకా పప్పేం వండుతావు కానీ నేను పో చికెన్ తీసుకొస్తా ఇంకా చికెన్ అంతా తింటావా తినావా అది కాదు కానీ తూడుకుని అంటే బాగా ఇష్టం మామ గదైతే తింటా అంతా మేనమామ పోలిక చూసినావా అల్లుని కూడా నాలాగా అదే ఇష్టం సరే అది ఇది రెండు రేపు బావా ఈ లింక్ కట్టుకో ఏం చెప్తున్నారు ఇంటర్ అయిపోయింది కానీ బావా సాంగ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నా బావా సూపర్ వాడారు మీ అకౌంట్ గిట్ట పడుతుందా పడుతుంది బావా ఇక అల్లుడు బో చికెన్ అత్త నాకు అద్దది నాకు తూడుకొని అల్లుడు నారా చేయకు తూటుకురా మొత్తం అల్లుడి నాకు లేకుండా మంచిది బాగా బలిసింది కదా చికెన్ మటన్ తినద్దు బలసలేదు మావా దొడ్డైతావని గంతే గంతే సరే కానీ మీ బాబు ఎప్పుడు వస్తాడంట మా బిడ్డని మీ ఇంటికి ఎప్పుడు తీసుకుపోతారు మంచిగా చూసుకొని వస్తా అన్నాడు అందుకే నన్ను పంపిండు సరే సరే తిను కానీ వాసన మంచిగా వస్తుంది మా అత్త చికెన్ మంచిగా అన్నట్టుంది వీళ్ళందరూ వండుకున్నారు కదా ఒకటి తిన అత్త చికెన్ తోటి అయ్యో కూర అంతా అయిపోయింది కదా అయ్యో ఈ బొక్కలే మిగిలినాయి ఎట్లా తిందా ఉంటే సరిపో తినాలే చేతితో తింటే ఇప్పుడు చేయికే సగం వండుతుంది
అయ్యో అల్లుడు అల్లుడు అయ్యో అల్లుడు నా రోడ్ల ముందు పెట్టేయండి అయ్యా. ఏమైంది బావా ఏమైంది బావా? అల్లుడు గల్ల మూత పెట్టినవేంది అల్లుడు? చికెన్ అంటే నాకు బాగా ఇష్టం. చికెన్ తిందామని వంట రూమ్లో పోయినా, చికెన్ మొత్తం అయిపోయింది. బొక్కలు తెచ్చుకున్నా, రోట్లు వేసి దంచిన, తిందామని మూతి దండ పెట్టిన, అటే ఇరికింది. మరి అప్పుడు ఎత్త అంటే ఎందుకు వద్దన్న అల్లుడు? అందుకే ఈ గొప్పలు పోవద్దు, అచ్చినప్పటి నుంచి వస్తాన్నా. గొప్పలు పోతే మూతి కలిగింది, నాకు ఇప్పుడు అర్థమైంది గొప్పలకు పోవద్దని, ఎట్లుండలో గట్టిగా ఉండాలని. ఈ విషయం మాత్రం మా బాబుతో చెప్పకురి, ఎందుకంటే ఇద్దరు పోతుంది. వెల్కమ్ టు మా పల్లె సందడి. మా వీడియోస్ ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే గంట మాత్రం గట్టి కొట్టుర్రి, కొట్టుర్రి, మర్చిపోకుర్రి.